రాష్ట్రం వచ్చిన కొత్తలో అదే 2021-22 సంవత్సరానికి 19% పైగా పెరిగింది అధ్యక్ష మన జీఎస్డీపీ గ్రోత్ రేట్ అదే విధంగా అధ్యక్ష తలసరి వినియోగంలో మన తలసరి ఆదాయంలో పవర్ క్యాప్ట దాంట్లో కరెంట్ ప్రైసెస్ సంబంధించి 2011-12 నుంచి లెక్కలు తీస్తే 2020-21 వరకు అధ్యక్ష తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ ది 2020-21 నాటికి 176,707 మాత్రమే అధ్యక్ష బీహార్ ది 43,605 మాత్రమే ఛత్తీస్గఢ్ ది 104,943 రూపాయలు మాత్రమే గుజరాత్ ది ఘనమైనటువంటి ప్రధానమంత్రి స్వంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ ది 212,821 రూపాయలు మాత్రమే మహారాష్ట్ర ది భారతీయ జనతా పార్టీ పరిపాలనలోని మహారాష్ట్ర ది 193,121 రూపాయలు మాత్రమే కాంగ్రెస్ నాయకత్వంలోని రాజస్థాన్ లో 115,933 మాత్రమే తమిళనాడులో 212,174 మాత్రమే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో తలసరి ఆదాయం 2020-21 ఆనాడు 61,666 రూపాయలు మాత్రమే అదే 2020-21 నాటికి తెలంగాణ మన తలసరి ఆదాయం అధ్యక్ష 231,103 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష కేవలం 2020-21 కాదు లేటెస్ట్ ఫిగర్స్ తీసుకున్నట్లయితే 2022-23 మన తలసరి ఆదాయం 317,115 రూపాయలు అధ్యక్ష అంటే ఎవరికి దేశంలోని పెద్ద రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ లాంటి పెద్ద నాయకులు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలకు అందనంత దూరంలో ఇవాల తెలంగాణ ముందుకు వెళ్ళింది అధ్యక్ష ఇక్కడ ఇంకో కంపారిజన్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే 2014 లో ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు స్వీకరించారు 2014 లో అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అధ్యక్ష ఆనాడు 2014 లో మన జీఎస్డీపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధ్యక్ష 451,580 కోట్లు మాత్రమే కానీ ఇవాల అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి 1,327,495 కోట్ల అధ్యక్ష ఇది మన ముఖ్యమంత్రి గారి పనితీరుకు వారి కార్యదక్షతకు వారి కమిట్మెంట్ నిదర్శనం అధ్యక్ష అదే మన గ్రోత్ రేట్ యావరేజ్ గా తీసుకుంటే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర ఉత్పత్తి గ్రోత్ రేట్ యావరేజ్ గా తీసుకుంటే అధ్యక్ష మనది 12.81% అదే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 9.7% మాత్రమే 2011-2022 వరకు తీసుకుంటే మన స్థూల రాష్ట్ర ఉత్పత్తి గ్రోత్ రేటు 12.81% ఉంటే కేంద్ర ప్రభుత్వం అనేది భారతదేశానికి 9.07 మాత్రమే ఉంది అధ్యక్ష అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్లో తలసరి ఆదాయంలో మనము ఆనాడు 2013-14 లో తెలంగాణలో 112,162 రూపాయలు ఉంటే అధ్యక్ష ఇవాళ 317,115 రూపాయలు మనం ఉన్నాం మరి ఆనాడు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు దేశంలో తలసరి ఆదాయం ఎంత ఉంది అధ్యక్ష 79,118 రూపాయలు దేశంలో తలసరి ఆదాయం మరి ఇవాళ 2022-23 కి వచ్చేసరికి ఎంత అయింది అధ్యక్ష కేవలం 170,620 రూపాయలు మాత్రమే అంటే మనలాగా మోడీ గారు పరిపాలించుంటే అద్భుతంగా భారతదేశం ఎదిగేది తలసరి ఆదాయం పెరిగేది దేశం యొక్క జీడిపి పెరిగేది దేశం యొక్క గ్రోత్ రేట్ పెరిగేది ఇవాళ ప్రధాని కేవలం అదాని కోసమే పనిచేస్తున్నాడు ప్రజల కోసం పనిచేస్తలేడు ఇవాళ మోడీ మోడల్ అంటే కేవలం దేశ సంపదను కొద్ది మందికి దోచిపెట్టడం కేసీఆర్ మోడల్ అంటే రాష్ట్ర సంపదను ప్రజలకు పంచిపెట్టడం ఇవాళ మోడీకి కేసీఆర్ కున్న తేడా అది కాబట్టి ఇవాళ మన వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉంది మన జీఎస్డిపి పెరిగింది తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది తలసరి ఆదాయం కూడా పెరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ అధ్యక్ష ఇంకా 2-3 వివరాలు కూడా ఉన్నాయి పదే పదే ప్రతిపక్షాల వాళ్ళు అప్పులు అప్పులని మాట్లాడుతుంటారు అధ్యక్ష ఈ అప్పులకు సంబంధించి గతంలో కూడా ఇదే అసెంబ్లీ వేదికగా ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు అధ్యక్ష 28 రాష్ట్రాల లెక్క తీసుకుంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా ఎంత శాతం అని తీసుకుంటే మనము 23వ రాష్ట్రంగా ఉన్నాం అధ్యక్ష అంటే కింది నుండి 4వ స్థానం 5వ స్థానంలో ఉన్నాం మనకన్నా ముందు ఎవరెవరు ఉన్నారు అధ్యక్ష రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్ లో జీఎస్డీపీలో వాళ్ళ అప్పుల వాటా 40.6% బీహార్ లో జీఎస్డీపీలో వాళ్ళ అప్పుల వాటా 38.7% ఘనమైన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో అప్పుల్లో మన జీఎస్డీపీలో వాళ్ళ అప్పుల వాటా 36.4% మనది మాత్రం కేవలం తెలంగాణది 28.2% మాత్రంగా మనం ముందుకు పోతున్నాం తెచ్చిన అప్పుల్ని కూడా మనం క్యాపిటల్
ఎక్స్పెండిచర్గా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవాళ తెచ్చిన అప్పుల వల్ల ఒక కాళేశ్వరం కనబడుతుంది, ఒక మిషన్ భగీరథ కనబడుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో చాలా ఫ్లైఓవర్లు కనబడుతూ ఉన్నాయి, రోడ్లు కనబడుతూ ఉన్నాయి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కనబడుతూ ఉంది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గతంలో 14 మంది ప్రధానమంత్రుల కంటే ఎక్కువ అప్పులు, 100 లక్షల కోట్ల అప్పులు ప్రధానమంత్రి చేసిండు. మరి ఆయన చేసిన అప్పుల ఫలితంగా ఇవాళ దేశంలో ఒక అసెట్ క్రియేట్ కాబడ్డదా? దేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనబడుతుందా? మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టు కనబడుతూ ఉందా? కేవలం ప్రధానమంత్రి ఆయన దోస్తుల కోసం అప్పులు చేస్తూ ఉన్నాడు. ఏ దేశం పోయేస్తే ఆ దేశంలో ఆయన దోస్తులకు కాంట్రాక్టులు అప్పజెప్తా ఉన్నాడు తప్ప దేశ ప్రజల కోసం ఆయన పనిచేస్తలేరు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా ఇంకా 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలి. నేను మాది సంక్షేమ బడ్జెటు, మా ముఖ్యమంత్రి గారిది రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనితీరు ఉన్నదని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు దళితుల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, మైనారిటీల కోసం వాళ్ళు చేసిన కేటాయింపులు ఏంది? 2014-15లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాల్టి వరకు దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల కోసం మనం చేసిన కేటాయింపులు ఏందో పెట్టబడేటువంటి ఖర్చు ఎందుకు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. కేటాయింపులు వాళ్ళు కూడా చేసిర్రు, పేపర్ల మీద, బడ్జెట్ ప్రతుల మీద కేటాయింపులు ఉన్నాయి, ఖర్చులు మాత్రం ఎంత చేసిరు ఒక్కసారి చదివి వినిపిస్తా అధ్యక్ష. 2004-05 నుంచి మొదలుకొని 2013-14 వరకు బీసీల సంక్షేమం కోసం ఆనాడు తెలంగాణలో అప్పటి ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది కేవలం 6,593 కోట్లు మాత్రమే. మైనారిటీల కోసం 2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది తెలంగాణలో కేవలం 925 కోట్లే. దళితుల కోసం ఆనాటి ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది తెలంగాణలో 2004 నుంచి 2013-14 వరకు కేవలం 6,198 కోట్లే. అదేవిధంగా గిరిజనుల కోసం అధ్యక్ష కేవలం 3,438 కోట్లే. ఇవి నాలుగు కలిపితే కూడా 17,153 కోట్లు మాత్రమే 2004 నుంచి 2013-14 వరకు అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బలహీన వర్గాల కోసం ఖర్చు పెట్టారు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ దళితుల సంక్షేమము, గిరిజనుల సంక్షేమము, బలహీన వర్గాల సంక్షేమము, మైనారిటీల సంక్షేమం కోసం అసలు మేము పెట్టినటువంటి ఖర్చు చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అధ్యక్ష. 2000